స్టెప్ హైపర్ అంటే స్పిరిచువల్ లాంగ్వేజ్లో కానీ లేదంటే పర్టికులర్గా చాలామంది ఎంజిల్ నెంబర్స్ అని అంటూ ఉంటారు ఆ సైడ్ నుంచి చూసుకుంటే ఏ విధంగా ఉంటుందండి శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు ప్రతి ఇల్లు ధన సమృద్ధితో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఏంజల్ నంబర్స్ ఏంజల్ అని అనగానే వాటి ఒరిజినల్ మేమ్ నేమ్ ఏంటంటే దేవదూతలు అంటే మనకు తెలియకుండా మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంజల్ నంబర్స్ హౌ ఇట్ వర్క్స్ ఎలా పనిచేస్తాయి అనేది మనం చెప్ చూసుకుందాం అందులో ప్రధానంగా త్రీ నెంబర్స్ ఉన్న వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు అందులో నంబర్ అనేది ఎంతవరకు అనేది ఫస్ట్ మనం చూద్దాం నంబర్స్ అనేవి ఎలా మన లైఫ్లో ఇంపాక్ట్ అవుతాయి అది పుట్టినప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది ఎందుకనంటే పుట్టిన టైము పుట్టిన డేటు మనం తల్లిదండ్రులు రాసిపెట్టేస్తాం కాబట్టి ఏ టైంలో పుట్టాడు ఏ రాశిలో పుట్టారు ఎన్ని గంటలకు పుట్టారు ఎన్ని గడియలు అంటే గంట టైంలో నంబర్లో పుట్టారు అనేది రాసుకోవడం జరుగుతుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా డేట్ ఆఫ్ టైం కావాలన్నా అది నంబర్స్లోనే ఉండాలి ఇన్ఫ్యాక్ట్ నంబర్స్ లేకపోతే నథింగ్ ఎగ్జిస్ట్ ఏదీ లేదు ఎందుకంటారా మీరు బాగా గమనించండి మనం వాడే భాషలో డెబ్బై శాతం నంబర్సే ఉంటాయి నువ్వు వచ్చావా నువ్వు ఈ పని పది గంటలకు చేసావా లేకపోతే ఈ డబ్బులు అక్కడ కట్టావా అన్ని నెంబర్స్కే లింక్అప్ అయి ఉంటుంది కాబట్టి నంబర్స్ లేకుండా లైఫ్ అనేదే ఉండదు అయితే ఆ నంబర్స్ మన లైఫ్లో ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది ఎలా వాటిని మనం ఉపయోగించుకుంటున్నాము కొంతమంది ఉంటారు మినిస్టర్స్ తర్వాత వాళ్ళు వాళ్ళకు కావాల్సిన నైన్ అనే డిజిట్ కోసం కొన్ని కోట్లైనా ఖర్చు పెడతారు కారు కారు ఏమో కోటి రూపాయలు ఉంటే కేవలం నంబర్ కోసం కోటి రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు రియల్లీ నంబర్ మ్యాటర్స్ కాబట్టి ప్రాస్పెరిటీకి ఏ నెంబర్స్ ఎక్కువగా యూజ్ అవుతాయి చెప్తాను స్టార్టింగ్ ఫస్ట్ జీరో జీరో జీరోతో చేద్దాం ఏంజల్ నంబర్స్ అంటే మూడు నంబర్స్ ఒకటేసారి కలిసి రావడం ట్రిపుల్ జీరో 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 ఇదేందనంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ అని అర్థం అని అంటే మీ లైఫ్ను మీరే క్రియేట్ చేసుకోబోతున్నారు అని అర్థం ఇవి మనకు కార్ నంబర్స్ ద్వారా మనకు సిగ్నల్స్ రావచ్చు నేమ్ హోర్డింగ్స్ మీద కనపడవచ్చు లేదా మనం కౌంట్ చేసే కరెన్సీ మీద కూడా మనకు రావచ్చు కాబట్టి ఈ రకంగా మనకు అవి ఇండికేట్ చేస్తాయి కాబట్టి ఆ సిక్స్ సెన్స్ ఉన్న వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది ఏమని ఇండికేట్ చేస్తున్నాయని అంటే మీ డెస్టినీని మీరు నిర్మించుకోబోతున్నారు వాటికి రెడీగా ఉండాలి అని ఇండికేట్ ఎనీ సార్ ఏ టైంలోనైనా ఆ సీక్వెన్స్ మనకు వచ్చిందనంటే ఆ సిగ్నల్ వచ్చినట్లు లెక్క ట్రిపుల్ జీరో మన మీరు తీసుకునే ఫుడ్ యొక్క కవరింగ్ మీద రావచ్చు ఎక్కడైనా రావచ్చు ప్లస్ మీరు అన్నట్లు ఇంకొక లక్కీ నెంబర్ ఎక్కువగా ఇది చేసుకునే నెంబర్ ఇదేంటంటే ట్రిపుల్ ఫైవ్ 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 చాలామంది ఎక్కువగా ఇష్టపడి ఎక్కువగా చూసుకునే నంబర్ ఈ ట్రిపుల్ ఫైవ్ ఏమని సూచిస్తుందనంటే మీ లైఫ్లో చేంజెస్ రాబోతున్నాయి ఆ చేంజెస్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి రెడీ ఫర్ ద చేంజ్ రెడీ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ దానికి మీరు రెడీగా ఉండండి అని సిగ్నల్ ఇస్తుంది అది ఫైవ్ అనే ఈ లక్కీ ఏంజల్ నంబర్స్ అయితే వాటిని మనము మన డెస్టినీని క్రియేట్ చేసుకోవడంలో అది సక్సెస్ వైపు వెళ్ళాలా ఫెయిల్యూర్ వైపు వెళ్ళాలా అనేది మీరు తీసుకునే డిసిజన్ని బట్టి ఉంటుంది దీన్ని ఉదాహరణగా చెప్పుకోవాలని అంటే మనం నోకియా గురించి చెప్పుకోవచ్చు ఓకే నోకియా పేరు వినబడగానే అందరికీ ఒక రకమైన ఉత్సాహం వస్తుంది ఎందుకనంటే టెలిఫోన్ కంపెనీలలో సెలిఫోనిక్ కాని అంటే ఈ మొబైల్స్ కంపెనీల్లో ఫస్ట్లో వచ్చిన కొన్ని కంపెనీలలో అల్కాటెల్ అని అన్ని ఆటెల్ అని ఈటెల్ అని వచ్చాయి కానీ అన్నిటికన్నా సక్సెస్ఫుల్గా బ్రాండెడ్గా క్వాలిటీగా ఇచ్చిన ఫోన్ ఏదైనా ఉందంటే నోకియా ఎందుకనంటే ఇప్పుడు ఫోన్ వాడుతున్న వారందరూ కంపల్సరీగా వాళ్ళ లైఫ్లో నోకియా ఫోన్ వాడి ఉంటారు అందులో ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే ఆ నోకియా కంపెనీ ఇప్పుడు లేకపోయినా ఇప్పుడు తక్కువ ఉన్న మోడల్స్ ఒకప్పుడు వాడిన ట్రిపుల్ వన్ జీరో డబుల్ వన్ డబల్ జీరో అనే మోడల్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక తీపి గుర్తుగా ఉంటుంది కాబట్టి ఆ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన కీప్యాడ్ దానికి ఒత్డానికి నంబర్లు టిక్ అని సౌండ్ రావడం ఒత్తినప్పుడు రైట్ కాబట్టి దే ఆర్ లాట్ ఆఫ్ లవ్లీ మెమరు ఇన్ దట్ ఫోన్ మరి ఇంతటి ప్రపంచంలోనే రెండు వందల యాభై మిలియన్ ఫోన్లుగా అమ్ముడుపోయినట్ట ఆ రికార్డును ఇప్పటి వరకు వేరే ఫోన్లు బీట్ చేయలేకపోతున్నాయి శాంసంగ్ ఓవరాల్గా వన్ పాయింట్ త్రీ ఫైవ్ బిలియన్ అమ్ముకోగలిగింది కానీ ఒక మోడల్ మీద ఆ బీట్ను చేయలేకపోతున్నాయి ఎందుకంటే ఆ ఫోనే అలాంటిది ఆ టైం అలాంటిది కాబట్టి ఇక్కడ ఈ నోకియా ఈ త్రిబుల్ ఫైవ్కు లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు కాబట్టి చూడండి మోడల్ కూడా త్రిబుల్ వన్ జీరో అంటే అక్కడ కూడా ఒక ఏంజిల్ నెంబర్ ఉంది కాబట్టి ఎలా సక్సెస్ అయింది అది రెండు వందల యాభై మిలియన్లు ఒక మిలియన్ అంటే టెన్ ల్యాక్స్ రెండు వందల యాభై మిలియన్లు అంటే రెండు వేల ఐదు వందలు కోట్ల వరకు వస్తుంది అంత ఫోన్ అమ్ముడుపోయిన ఈ ఫోన్ మార్పు అనేది అక్కడ ట్రిపుల్ ను ఏమని చెప్పాం మనము మీకు ముందుగా మార్పు ఉంది వాటిని మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి అని అది యాక్సెప్ట్ చేయలేదు బికాజ్ అందరూ ఆండ్రాయిడ్ అనే కొత్త టెక్నాలజీ వచ్చి అన్ని ఫోన్లు దూసుకుపోతుంటే నోకియా మాత్రం ఒక ఆ మార్పును యాక్సెప్ట్ చేయకుండా మైక్రోసాఫ్ట్ వైపు వెళ్ళింది అని అంటే ప్రపంచమంతా ఒకవైపు ఉంటే నేను ఒకవైపు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా అలాగా నేను పట్టుకున్న కుందేళ్లకు మూడే కాళ్ళు అన్నాడు ఒక ఆయన మూడు కాళ్ళున్న కుందేళ్ళు ఉంటుందా అస్సలు ఉండదు అలాగే ఎలాగైతే ఎగ్జిస్టెన్స్ ఉండవో ఆ కంపెనీలు కూడా ఆ సూత్రం ఆధారపడిన వాళ్ళు కూడా ఎగ్జిస్టెన్స్ లేకుండా పోతారు ఏదైనా ఆ ట్రిపుల్ ఫైవ్ వచ్చినప్పుడు మనం చేంజ్ కాబోతున్నాము అనాలి ఆ చేంజ్ కు మనం రెడీగా ఉండాలి చేంజ్ని యాక్సెప్ట్ చేయాలి ఈ ప్రపంచమే పరివర్తన కాలం అనంటే అన్ని చేంజ్ అవుతుంటాయి ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేసిన వాడు ఎగ్జిస్టెన్స్ నిలబడతాడు చేయనివాడు కాలగర్భంలో కలిసిపోతారు అనంటే ఇప్పుడు సైకిల్ ప్లేస్లో మోటార్ సైకిల్ వచ్చింది లేదు నేను సైకిలే తొక్కుతాను అన్నవాడు ఎక్కడుంటాడు రెండు కిలోమీటర్ దగ్గరే ఉంటాడు మోటార్ సైకిల్ వేసుకున్నవాడు వంద కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయి ఉంటాడు ఎందుకంటే వాటిని యాక్సెప్ట్ చేయాలి ఈ రకంగా ఈ నోకియా అనే కంపెనీ టాప్ బ్రాండ్లో ఉండి టాప్ సెల్లింగ్ మోడల్స్ ఉన్నా కూడా ఆ మార్పును చేసుకోక టచ్ స్క్రీన్ మోడల్ వచ్చాక అందులో ఉన్న సాఫ్ట్వేర్ పొరపాటు నాది మైక్రోసాఫ్ట్ను నమ్ముకుని నిలువునా మోసపోయింది నిలువునా మునిగిపోయింది లేకపోతే ఈ పాటికి ప్రపంచంలో అత్యధిక ఫోన్ తయారు చేసి సక్సెస్ అయ్యేది కూడా నోకియానే ఉండేది ఒక మార్పు మీరు ఇంకా గమనిస్తే ఎవరైనా ఒక తప్పు అంటే ఈ దారిలో వెళ్తే ముళ్ళు గుచ్చుకుంటాయని తెలిసాక మళ్ళా వెళ్తారా వెళ్ళరు కానీ నోకియా తప్పు మీద తప్పు చేసింది ఏం చేసింది మళ్ళీ మార్పు రావాలి చేసుకోవాలన్నాం కదా త్రిపుల్ ఫైవ్ అంటే ఆ మార్పు చేసుకోక వాటినే మళ్ళీ విండోస్ సాఫ్ట్వేర్ అంటే మైక్రోసాఫ్ట్లోనే ఇంకొక సాఫ్ట్వేర్ వేసుకుంది తప్ప ఆండ్రాయిడ్ను తీసుకోలేదు దట్ ఇస్ లాస్ట్ అయిపోయి క్లోజ్ ఆండ్రాయిడ్ సక్సెస్ అయినంతగా మైక్రోసాఫ్ట్ సక్సెస్ అవ్వలేదు వాటి మూలంగా కంపెనీనే మునిగిపోయిందని అంటే వాటిలో ఉండే సాఫ్ట్వేర్ అంత ఇంపార్టెంట్ కాబట్టి అది జాగ్రత్తగా గమనించండి అందుకే త్రిపుల్ ఫైవ్ అనగానే ఈ నోకియా అనేది ఉంది ప్లస్ ఇదే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ జ్యోతిబస్సు అనర్గలంగా సిపిఎంలో ఇండియాలో అన్నిసార్లు అక్కడ ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎవరు లేరు అలాంటి సిపిఎం పార్టీ ఉన్న జ్యోతి బస్సు కూడా మార్పును అంటే త్రిపుల్ ఫైవ్ నెంబర్ ఏంజల్ నెంబర్ యొక్క మార్పును యాక్సెప్ట్ చేయలేకపోయాడు కంప్యూటర్ కంపెనీస్ ఫస్ట్ బెంగాల్కి వెళ్ళాయి వెళ్ళి ఇక్కడ మేము సిలికాన్ వ్యాలీ పెడతాము కంప్యూటర్స్ పెడతాము సాఫ్ట్వేర్ కంపెనీస్ పెడతాం అంటే ఏమన్నారో తెలుసా వద్దు 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 కంప్యూటర్ వస్తే లేబర్ పోతుంది సిపిఎం రూల్స్ ఏంటి మెషిన్ కాకుండా మనుషులకే ఎక్కువ పని ఉండాలి వాళ్ళకి అందరికీ ఫుడ్ దొరకాలని ఓకే రూల్ చాలా మంచిది ఎందుకంటే అందరికీ ఫుడ్ దొరకాలి కానీ రూల్తో పాటు మనం కూడా మారాలి కాల అలా యాక్సెప్ట్ చేయనందుకు సెకండ్ ఆప్షన్ బెంగళూరుకి వచ్చింది ఇప్పుడు వెళ్ళి చూడండి బెంగళూరులో మన ఇండియాలో టాపెస్ట్ సిలికాన్ వ్యాలీ అంటే బెంగళూరు దాని తర్వాతనే హైదరాబాద్ వస్తుంది కాబట్టి సాఫ్ట్వేర్ను అందిపుచ్చుకున్న ఫస్ట్ ఏదైనా సిటీ ఉందా అంటే బెంగళూరు అది కూడా మనకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కాబట్టి ఎక్కడైతే ఆ రకమైన అట్మాస్ఫియర్ వస్తుందో కొత్త కొత్త ఐడియాలు కొత్త కొత్త కంపెనీలు డెవలప్ అవుతాయి ఇప్పుడు బెంగళూరు ఎలా ఉంది బెంగాల్ ఎలా ఉంది అలా చేయనందుకు ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది సిపిఎం ఊసులేదు కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ కొత్త మార్పు చెంది తీసుకొచ్చింది ఎవరు మమతా బెనర్జీ అక్కడ నడుస్తుంది చూడండి మార్పు ఎంత ఇంపార్టెంట్స్ కాబట్టి త్రిపుల్ ఫైవ్ నెంబర్ను మీకు ఎప్పుడైనా కనపరినా మీ లైఫ్లో ఉన్నా దానికి రెడీగా ఉండండి మార్పు చేసుకుని మీరు గంటా పదంలో ముందుకు దూసుకెళ్ళండి కాబట్టి ఈ రకంగా మార్పు చెందాల్సిందే ఎవరైనా కానీ మార్పు చెందుతూ వెళ్తేనే వాటిని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం సో ద నెక్స్ట్ మ్యాజిక్ నెంబర్ కమ్స్ ఈజ్ త్రిబుల్ ఎయిట్ యాక్చువల్గా త్రిబుల్ ఎయిట్ ముందు చెప్పాలి మిగతావన్నీ తర్వాత చెప్పాలి ఎందుకంటే త్రిబుల్ ఎయిట్ వచ్చేసి లాట్స్ ఆఫ్ మనీ కాబట్టి మనకు ముందు లక్ అబండెన్స్ పరాస్పరిటీ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ప్రతి ఇళ్ళు ధన సమృద్ధితో సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అలాంటిదే త్రిబుల్ ఎయిట్ అన్నట్టు కాబట్టి ఎయిట్ 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 మూడు నంబర్లు మూడు నెంబర్లు మీరు కౌంట్ చేయండి ఎంత వస్తుంది త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ రెండు నాలుగు ఈ రెండు కలిపితే సిక్స్ వస్తుంది టోటల్ నంబర్ సిక్స్ ఇండికేట్స్ శుక్ర శుక్ర ఇండికేట్స్ మనీ కాబట్టి నేను మీకు చెప్పేది శుక్రహోరలో శుక్రవారం ఆ సిక్స్ అనే డేట్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడు విజిట్ చేయండి తిరుపతి ప్లస్ డబ్బుకు సంబంధించిన ఆలయాలు అది కొల్లాపూర్ మహాలక్ష్మి టెంపుల్ కానీ తిరుచానూరు అలివేలు మంగమ్మ టెంపుల్ కానీ తర్వాత పైన ఉన్న తిరుపతి కానీ ఆ నంబర్కి అంత ఇంపార్టెన్స్ అన్నట్టు కాబట్టి ట్రిపుల్ ఎయిట్ మీకు వచ్చిందనంటే మీరు త్వరలోనే రిచ్ కాబోతున్నారు బర్త్లో వచ్చినా సరే డేట్ ఆఫ్ బర్త్లో వచ్చినా సరే కాబట్టి మీరు ఐశ్వర్యవంతులు అదృష్టవంతులు కాబోతున్నారు అని అర్థం కాబట్టి పెద్దలు ఆశీర్వదిస్తారు కదా మనకు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తారు కదా అలా ఈ త్రిపుల్ ఎయిట్ మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది కాబట్టి డోంట్ టేక్ నంబర్స్ టూ లైట్ త్రిపుల్ ఎయిట్ 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 అనే ఏంజెల్ ఏంజిల్ నెంబరు మన జీవితంలో లక్ అదృష్టాన్ని ప్రాస్పరిటీ అబండెన్స్ కాబట్టి ఐశ్వర్యాన్ని అనంతంగా తీసుకువచ్చే నెంబర్ కాబట్టి ఈ నెంబర్ మీకు వచ్చినప్పుడు దానికి మీరు రెడీగా ఉండండి డెఫినెట్గా సార్ కాబట్టి ఈ ట్రిపుల్ ఎయిట్ ఏంటంటే రైట్ నావ్ ఇప్పుడే మనం యాక్షన్ తీసుకోవాలనేది సూచిస్తుంది అన్నట్టు కాబట్టి డబ్బు వచ్చినప్పుడు ఎవరు కాదంటారు డబ్బు ఎవరికి చేయదు అందరూ కావాలంటారు కాబట్టి మీరందరూ కూడా ట్రిపుల్ ఎయిట్ ఏంజెన్ నెంబర్ త్వరలోనే మీకు కనపడాలని మీరందరూ లక్ ప్రాస్పరిటీ మనీతో మీ జీవితాలతో హ్యాపీగా ఉండాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వరెడ్డి గారు థ్యాంక్ యూ నారాజ్ గారు థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ యువర్ లైఫ్ త్రిబుల్ ఎయిట్ నెంబర్స్ థ్యాంక్ యూ